హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా మూవీ కాకపోయినా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరందరూ ముందుకు వచ్చి సినిమాలో థియేటర్ని ప్రమోట్ చేయడానికి రా రావడం యాజ్ ఎ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి చాలా చాలా యూజ్ అవుతుంది మేము నెక్స్ట్ చేయబోయే మూవీస్ థియేటర్లో రిలీజ్ చేసుకోవడానికి మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ శ్రీదేవి సోడా సెంటర్ టీమ్ ప్రొడ్యూసర్స్ సెవెంటీ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఇన్ ద హోల్ టీమ్ థియేటర్లో ఈ మూవీని ఇంత బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు సో దట్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్టర్ సెకండ్ వేవ్ సో డెఫినెట్లీ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అవుద్ది అండ్ యా కమింగ్ టు సుధీర్ బాబు సార్ ఆయన నిజంగా చెప్పాలంటే నాకు సుధీర్ బాబు గారు చాలాసార్లు గుర్తురాదు మహేష్ బాబు గారి రిలేటివ్ అని అఫ్కోర్స్ మేబీ ఫ్యాన్ సపోర్ట్ అది ఉంటుందేమో బట్ దెన్ ద వే హీ ప్రో ఆర్ ద హార్డ్ వర్క్ అది సుధీర్ బాబు గారి కంటూ ఒక ఇమేజ్ ఆయన కంటూ ఒక ఆయన చేసే హార్డ్ వర్క్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఆ బాడీ ఫిట్నెస్ పర్సనల్గా ఎప్పుడన్నా నేను జిమ్లో బాగా కష్టపడిపోతుంటే ఎవరన్నా చబ భలే ఉంటుంది రని బాడీ అని అంటే అసలు ఆ టాలీవుడ్లో నీ టాలీవుడ్ హీరోస్లో నువ్వు నువ్వు బాగా చేస్తానంటే లేదు లేదు సుధీర్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారని చెప్తాను సో ఫిట్నెస్లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్లో ఫిట్నెస్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన యాక్టర్ సుధీర్ బాబు గారు సో హీ సెట్ అ స్టాండర్డ్ ఫిట్నెస్లో సో రియలీ ఇన్స్పైరింగ్ దట్ టు ఇంత కన్సిస్టెంట్గా అంటే ఒకసారి చేసేయడం ఈజీ బట్ కన్సిస్టెంట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఇన్ ఇయర్స్ ఉండడం అట్స్ చాలా చాలా డిఫికల్ట్ సో ఐ హోప్ నేను సుధీర్ బాబు గారితో ఇన్స్పైర్ అయ్యి అలా మెయింటైన్ చేస్తానని నేను కోరుకుంటున్నా అండ్ ఎన్ ఎంత బెస్ట్ పార్టీస్ ఆయన ఇంత కష్టపడతారు ఐ మీన్ బీట్ ఫిట్నెస్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ బాలీవుడ్లో కూడా చేశారు బట్ ఎప్పుడు హీ టజెంట్ ఏదో గొప్పగా గొప్పగా చెప్పుకోరు ఆ విషయాన్ని నేను ఎప్పుడె ఎప్పుడన్నా ఆయన బాడీ పిక్ ఏదన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి మెసేజ్ పెడితే కూడా నేనేదో ఉండడానికి ట్రై చేస్తున్నాను నా బెస్ట్ నేను ఇస్తున్నాను అంతే అన్నట్టు అలా చాలా హంబుల్గా ఉంటారు అంత కష్టపడుతూ కూడా సో దట్స్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆయన బాడీ అవన్నీ చూస్తున్నప్పుడు ప్రతిసారి అరే కొంచెం ఓకే బాగున్నాయి సమ్మోహనం అవన్నీ కూడా వి ఎంజాయ్డ్ బట్ దెన్ ఒక మంచి మాస్ రోల్ మంచి ఫైట్స్ ఉండి ఒక రగ్గుడ్గా అలా ఉండి ఆయన కొంచెం కర్ర పట్టుకొని కత్తి పట్టుకొని వెళ్తుంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తుండేది బట్ శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ చూసాక హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక క్యారెక్టరైజేషన్ అయితే ఇది వేరే క్యారెక్టరైజేషన్ ఇది ఎలాగైతే సుధీర్ బాబు గారు యాక్చువల్లీ చేయాలో అలా ఉంటుందని అర్థమైపోయింది సో లుకింగ్ ఫార్వర్డ్ సార్ ఈ మూవీకి ఈ క్యారెక్టర్కి అండ్ డైరెక్టర్ కరుణ సార్ పలాస అసలు ఆ టైంలో రిలీజ్కి ముందు పెద్దగా తెలియలేదు ఆ సాంగ్ ఒకటి తెలిసాం బట్ రిలీజ్ అయిన తర్వాత చూశాక ఒక్క ఆయన సొంతంగా అంత చిన్న సినిమాని అంత బాగా తీయడం చాలా తక్కువ రిసోర్సెస్తో అంత బాగా తీయగలిగారంటే ఈ సినిమాని ఇంత పెద్ద టెక్నీషియన్స్తో ఎలా చేస్తుంటారో వీక్ కెన్ ఇమాజిన్ అండ్ ట్రైలర్ చూస్తుంటే అది అర్థం అవుతుంది కూడా అండ్ శర్మ గారు యాక్చువల్లీ నేను శర్మ గారు ఇప్పుడు చెప్పానా సార్ మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం సో ఆ ఫంక్షన్లో మాట్లాడుకోవడానికి ఆయన ఓకే అనగానే చాలా స్పీచ్ రాసేసుకున్నాను కానీ ఇప్పుడు ఒక అందులో జస్ట్ ఫస్ట్ నేను ఒకటే చెప్తాను మిగతావన్నీ మన ఫంక్షన్లో చెప్తాను యాజ్ సచ్ అసలు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది నేను అసలు నాకు ఆర్ట్ ఫామ్ స్టార్ట్ అయింది రామ్మ చిలకమ్మ సాంగ్తో ఆ సాంగ్కి నేను డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడే నాకు నాకు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ పేర్లన్నీ తెలియ చిరంజీవి గారు ఒకటే తెలిసేవాళ్ళు అప్పట్లో సో కానీ తర్వాత చూడాలనుంది సినిమాని ఆయన ఆ మ్యూజిక్ నాకు ఇప్పటికీ హాంటింగ్ మ్యూజిక్ అది తర్వాత ఇంకా ఆయన ఇప్పుడు ఇది సుధీర్ బాబు గారు ఫంక్షన్ అని కాదు కానీ బట్ యాజ్ సచ్ కూడా నాకు ఆయన కాం ఆయన మహేష్ బాబు గారు ఆయన కాంబినేషన్ ఫేవరెట్ ఒక్కడు కానీ అతడు కానీ పోకిరి కానీ సో వెయిటింగ్ యాక్చువల్లీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ మళ్ళీ కాంబినేషన్స్ కోసం కదా సో అండ్ యా మిగతావి మా ఫంక్షన్లో మాట్లాడుతుంది సార్ అండ్ యా ప్రొడ్యూసర్ సెవెంటీ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా ప్యాషనేట్గా చేస్తారు అండ్ నాకు అక్కడ వర్క్ చేసిన డైరెక్టర్స్ చెప్పడం అందరూ కూడా చాలా అండ్ అదేదో ప్రొడ్యూసర్స్ అన్నట్టు హైరార్కి లేకుండా చాలా బాగుంటుందని చెప్పారు సో ఆమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ నేను కూడా ఈ బ్యానర్లో వర్క్ చేయడానికి హోప్ఫుల్లీ సూన్ అండ్ హలో స్పీచ్ అంతా అయిపోయాక మైక్ ప్రాబ్లం అన్న థ్యాంక్ యూ చెప్పబోతున్నా ఇప్పుడే సో యా సో ఆల్ ద టెక్నీషియన్స్ శ్యామ్ దత్ గారు ఎవ్రీవన్ ట్రైలర్ చాలా 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 బాగుంది సాంగ్స్ ఆల్రెడీ మనీష్ శర్మ గారు సాంగ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిపోయినాయి సో ట్వంటీ సెవెంత్ అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి నేను కూడా చూస్తాను అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ డైరెక్టర్ కరుణ కుమార్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి